ఉదాహరణకి ప్రేమించుకునే ఇద్దరు వ్యక్తులు ఉన్నారనుకుందాం. ఒక వ్యక్తి ఒక విషయం గురించి ఆలోచిస్తుంటే మరొక వ్యక్తి కూడా అదే ఆలోచన చేస్తుంటారు. జీవితంలో ఒక తెలియని దగ్గరతనం కలగచ్చు. అందువల్ల జీవితంలో ఆ పొసగటం ఉంటుంది, లేదంటే జీవమే ఉనికిలో ఉండదు. నా ప్రశ్న ఏంటంటే, నా స్నేహితుల్లో చాలామందికి ఒక అనుభవం కలుగుతోంది. దాన్ని మేము ఒకేలా ఉండటం, ఆలోచించటం, అదే సారూప్యత అంటాం. దానిని దేవుడి సైగలు అని కూడా అంటాం. ఎందుకంటే నేను జీవితంలో ఏది యాదృచ్ఛికం కాదు అని నమ్ముతాను. దాని వెనుక ఖచ్చితంగా ఏదో ఉంటుందని నమ్ముతాను. చాలామందికి ఒకే విధమైన సంఖ్యలు కనిపిస్తూ ఉంటాయి. 2 2 2 11 11 3 3 3 4 4 4 అలా, ఇంకా 10 10 12 12. ఇలా నాకే కాదు, చాలామందికి జరుగుతుంది. చాలామందికి ఇందులో ఏదో గొప్ప రహస్యం ఉందని తెలుసు. మాలో చాలామందికి అలాగే ఉంటుంది. అది కేవలం సంఖ్యలకే పరిమితం కాదు, అదేదో ఒక అద్భుతమైన మాయలాగా అనిపిస్తుంది. దీని గురించి మీరేమంటారు? ఈ రకమైన అనుభవాన్ని దేనికి ఆపాదిస్తారు? ఎందుకంటే ప్రస్తుతం ఎంతో మందికి ఈ అనుభవం కలుగుతోంది అని నాకు తెలుసు. చూడండి, సంఖ్యలు, సంఖ్యా వ్యవస్థ మనుషులు కనిపెట్టింది, సరేనా? సంఖ్యలు మనమే సృష్టించాం. మనకి 10 వేళ్ళు ఉన్నాయి కాబట్టి 10 సంఖ్యను ముఖ్యంగా పెట్టుకున్నాం. మీకు తెలుసుగా, 0 భారతదేశం నుంచి వచ్చిందని. దాని నుండే సంఖ్యా వ్యవస్థ పుట్టింది. భారతదేశంలో మేము 0ని మాత్రమే ఒక పరిపూర్ణమైన సంఖ్యగా చూస్తాం, ఎందుకంటే అది ఎల్లప్పుడూ ఉంటుంది. మిగతాది మనం సృష్టించుకున్నాం. 1 2 3 4 మనం తయారు చేసుకున్నాం. 0 ఎప్పుడూ ఉంది. సహజంగా ఉనికిలోనే 0 ఉంది. 0లాగా ఉన్న ఎన్నో విషయాలున్నాయి, కానీ 1 2 3 4 లాంటి సంఖ్యలను మనం సృష్టించుకున్నాం. మనం ఎంతవరకు లెక్క పెట్టగలం అనేది రకరకాలుగా ఉంటుంది. ఒక పిల్లవాడు 10ని పెద్ద సంఖ్య అనుకుంటాడు. తన మనసులో అది పెద్దది. ఇక పెద్దవాళ్ళైతే మిలియన్, బిలియన్, ఇప్పుడు అందరూ జిలియన్ అంటున్నారు. చాలామందికి జిలియన్ అంటే ఏమిటో కూడా తెలియదు, కానీ వాడుతూ ఉంటారు. ఇక యాదృచ్ఛికంగా సంఖ్యలు కనబడడం గురించి దీన్ని 2 అంశాలుగా చెప్తాను. మొదటి అంశం ఏమిటంటే, మనకున్న మొత్తం సంఖ్యలు 9, కాబట్టి పునరావృతం కావడం సహజమే. సుమారు 7 బిలియన్ల జనాభా ఉంది, కానీ ఉన్న సంఖ్యలు 9. అది ఎన్నిసార్లు పునరావృతం అవుతుంది అంటే చాలాసార్లు పునరావృతం కాగలదు. కానీ అదేవిధంగా ఇద్దరు చేరికైన వ్యక్తులున్నారు. ఉదాహరణకి ప్రేమించుకునే 2 వ్యక్తులు ఉన్నారనుకుందాం. వీరి విషయంలో ఏం జరగచ్చంటే, ఒక వ్యక్తి ఒక విషయం గురించి ఆలోచిస్తుంటే మరొక వ్యక్తి కూడా అదే ఆలోచన చేస్తుంటారు. ఒక వ్యక్తి 3 అనే నంబర్ తీసుకుంటే రెండో వ్యక్తి కూడా 3 అనే నంబరే తీసుకుంటాడు. ఎందుకంటే జీవితంలో ఆ సాపత్యానికి చాలా అవకాశం ఉంది. అది కేవలం మనుషుల మధ్యనే కాదు, ఇతర జీవుల పట్ల కూడా జరగచ్చు. చెట్లతో, జంతువులతో, దేంతోనైనా అలా జరగచ్చు. చెట్లకి చెట్లకి, జంతువుకి జంతువుకి మధ్య కూడా ఇది జరుగుతూ ఉంటుంది. మనుషుల కంటే చాలా ఎక్కువగా జరుగుతుంది. మనిషిలో ఆలోచనలు చాలా ఎక్కువగా ఉంటాయి, ఇతర జీవుల్లో అది అంత ఎక్కువగా ఉండదు. కాబట్టి మనుషుల కంటే ఇతర జీవుల మధ్య సాపత్యం చాలా ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే అవి జీవితాన్ని ఒక రసాయనిక చర్యగానో ఒక వాసన రూపంలోనో అనుభూతి చెందుతాయి. అందువల్ల వాటిలో ఎక్కువగా దగ్గరతనం, సాపత్యం ఉంటుంది. ఉదాహరణకి ఒక ఏనుగుల గుంపు వచ్చి ఒక జాతి చెట్లను మేస్తూ ఉంటే 20 నిమిషాల్లోపు ఆ ప్రదేశంలో ఉన్న ఆ జాతికి చెందిన ఇతర చెట్ల ఆకులు చేదుగా మారి స్వల్పంగా విషాన్ని విడుదల చేస్తాయి, ఎందుకంటే అవి సమాచారం అందించుకుంటాయి, మనల్ని తినబోతున్నారు జాగ్రత్త అని. అన్నీ చేదుగా మారతాయి. ఈ విషయం ఏనుగులకు తెలుస్తుంది. అందువల్ల అవి గబగబా అక్కడున్న ఆ జాతి చెట్లను కొన్నింటిని తొందరగా మేసి మిగతా వాటిని ముట్టుకోకుండా వెళ్ళిపోతాయి, ఎందుకంటే వాటికి సమాచారం వెళ్ళిందని ఏనుగులకు తెలుసు. తర్వాత ఏనుగులు కాస్త దూరంగా వెళ్ళి మరో చోట మేస్తాయి. అలాగే చెట్ల మధ్యలో కూడా అలాంటి సాపత్యమే ఉంటుంది. అదేవిధంగా మనుషుల్లో కూడా
అప్పుడప్పుడు ఇలాంటి సాపత్యం కనబడితే మంచిదే, కానీ దానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వకండి. ఎందుకంటే అప్పుడు మీరు చాలా విషయాలు ఊహించుకోవటం మొదలు పెడతారు, అవి అనవసరమైనవి. కానీ ఇలా జీవంతో సాపత్యం ఉంటుందా అంటే తప్పకుండా ఉంటుంది, లేకపోతే ఇన్ని విషయాలు జరగవు. ఈ విషయంలో ఎన్నో రకాల అధ్యయనాలు జరిగాయి. యోగ పద్ధతిలో దీన్నే మేము సంస్కృతి అంటాం. సంస్కృతి అంటే అర్థం ఒక విధంగా ఇది వాతావరణం లేదా ప్రకృతి నుంచి నేర్చుకోవడం లాంటిది. మీరు పెద్దగా ఏమీ నేర్పించకపోయినా కేవలం ఒక కుటుంబానికి ఉన్న కొన్ని నైపుణ్యాల వల్ల తర్వాతి తరాలకు ఆ నైపుణ్యాలు వచ్చేస్తాయి. పుట్టుకతోనే వచ్చినట్టు వారు ఆ విద్యల్లో అల్లుకుపోతూ ఉంటారు. అదేదో బాగా నేర్చుకున్నట్టు వాటిని ప్రదర్శిస్తారు. ఆ విషయంలో ఎందరో మనుషులపై, జంతువులపై, ఎలుకలపై అధ్యయనాలు చేశారు. ఏం గ్రహించారంటే వారి మధ్య ఉన్న ఆ దగ్గరతనం వల్ల ఇది సాధ్యపడుతుంది అని. కాబట్టి జీవితంలో ఈ రకమైన సాపత్యం ఉంటుంది, లేదంటే జీవమే ఉనికిలో ఉండదు. కానీ వీటికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకూడదు అంతే. బట్ ఇట్ షుడ్ నాట్ బి ఓవర్డన్ ఇన్ అవర్ మైండ్స్, దట్స్ ఆల్.